కరీంనగర్ నగరపాలక సంస్థ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నిరుపేదలు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులకు భారం కాకుండా ఉండేందుకు రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆఖరి సఫర్ పేరుతో వినూత్న పథకాన్ని చేపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో అంతిమ సంస్కారం కోసం నిరుపేదలకు వెన్నుదన్నుగా నిలిచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కులమతాలకు అతీతంగా రూపాయికే ఆఖరి సఫర్ పథకం అమలు కోసం 50 లక్షలు మంజూరు చేశామన్నారు. వచ్చే నెల జూన్ 15 నుంచి అమలయ్యే పథకం కోసం 2 వ్యాన్లు ఫ్రీజర్లు కొనుగోలు చేస్తున్నామని కూడా తెలిపారు. కరీంనగర్ నగరంలో ఎవరు చనిపోయినా మధ్యతరగతియా బీపీఎల్ఆ అని ఆలోచించకుండా వారి అంత్యక్రియలన్నీ కూడా స్వయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే మేము కొత్తగా గెలిచిన మరుక్షణమే తీర్మానం చేసుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు వారి అంత్యక్రియలకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థనే చేస్తుంది. కాబట్టి మాకు ఒక సిస్టమ్ ఏర్పడిపోయింది. ఒక సిస్టంలోకి వచ్చేసినాం మేము అంత్యక్రియలు ఏ రకంగా జరపచ్చు అనేది.